మూడో యుగం మొదలవుతుంది. అవునే శ్రీ వెంకటేశ్వర స్వామి కోవల సంబరం అంటారు. ఇదే వెళ్ళవారి సంబరం. అవునండి, ఈ సుజాత గారు వెళ్ళకతే కావాలన్నారు. ఏమా వెంకటమో కథ కావాలన్నారు. ఇదే ఒరిజినల్ కథ. అవునే ఇలాగా డోలక మీద వెళ్ళింది, ఇప్పుడు పొడు మాటల మీద వెళ్తుంది అనమాట. గోవింద గర్భంలో ఎవరు ప్రవేశించారు మొట్టమొదటి నుంచి చిట్ట శివర దాకా వస్తావం కాదు పోయిందా రాజా రాజేశ్వరి పోయిందా సభవారందరూ కూడా భగవంతుడి మీద బాణమేసి నా ఎంత దయించి ఈ కూర్చున్న సభవారు కూడా ఒకసారి గోవింద నమస్కరించాలమ్మా. గోవింద సంవత్సరాల నుంచి పట్టి బాధిస్తున్నారు. మా తల్లి గారు అడగరా, మా తండ్రి గారు అడగరా. అంటే ఒక ఇవాళ ఎక్కడ చెప్తున్నా, ఎవరండి ఎవరిది దూషణపూడి, ఇవాళ దూషణపూడిలో చెప్తున్నాం. మొన్న ఏమో కాకినాడలో చెప్పాం, రేపు రాజమండ్రి చెప్తాం, రేపు రాజమండ్రి చెప్తాం. ఎవరు కావాలి వస్తా, లేదా ఎల్లు ఉండేమో నడుపుకోని చెప్తాం. అంటే ఏ రోజు కాలేజీకి వస్తా, ఆ రోజు వస్తండి. ఏ రోజు కాలేజీకి వస్తా, అక్కడ చెప్తున్నట్టు ఇక్కడ చెప్పాలా, చెప్పుదా అక్కడ ఎప్పుడు చెప్తామండి, చెప్పాలా చెప్పాలండి. అంటే అక్కడ ఉండే అడ్రస్ వేసుకుని వచ్చామన్నారు అలాది ఇక్కడికి వచ్చామండి. వచ్చారా? అవును. అంటే చెప్పాలి ఎవరం కాని రాయరా చంద్రగిరి తాలూకా చిత్తూరు జిల్లరా మహానుభావుడు. ఏడు కొండల వారు వంశం అండి, సూర్యరాజ్య వంశం అండి, సూర్యరాజ్య వంశం. వారింటి పేరు వారి గోత్రము కాశీ గోత్రం, వారి నామము తులసీ నామం. మహానుభావులు మనకు గుళ్ళు పూజ చేయించుకుంటే తల్లి గోత్రం చెప్పాలి, నామం చెప్పాలి, మన వర్ణం చెప్పాలి. అంటే అదే ప్రకారంగా ఎవరు పూజ చేయించుకున్నా అదే మాదిరి వెలుగుతారు. అదే మాదిరిగా ఏడు కొండల వారి వంశం సూర్యరాజ్య వంశం. వారింటి మీరు ఎనుకుల వారు, వారి గోత్రము కాశీ గోత్రము, వారి నామము తులసీ నామము. గోవిందరాజు అంటే ఆరు గోళ్ళు ఏమంటారు, ఏమంటారు
అంటే మహానుభావులు కూర్చున్న సభవారు అనుకుంటున్నారు ఏమని ఏమండి గురువు గారు ఈ గోవిందరాజుకి తలగలు లేవా పిక్కిలు లేవా నేల పడుపులు లేవనుకొచ్చండి అనుకోవచ్చు అంటే మహానుభావుడికి వచ్చిన ధనమంతా కూడా భగవంతుడికి పూర్వం సిల్లు డబ్బు రాగి డబ్బు అనాలు ఎన్ని రూపాయలు వచ్చాయట ఒక భగవంతుడికి వచ్చిన డబ్బంతా కూడా కొలిసి 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 గోవిందరాజు అలసిపోయి అలసిపోయి బంగారు కొంచెం తొలగాడు పెట్టుకుని నిద్రపోయేవాడట అవునండి ఎప్పుడైతే నిద్రపోయాడు సడన్ గా చూస్తే గొండు జల్లు అంటాడు గోవిందరాజా ఉళ్ళోంచి దేవుడు నడిచొస్తున్నాడా అలాగని తులసూరు గర్భాన్ని సాధువు గారికి ఎనమండుగురు భార్య ఊరుకొనుగురు గారు ఒక భార్య పెంచాకే పొద్దున్నేమో తాపి పనికి వస్తున్నానండి పొద్దున్న తాపి పనికి సాయంకాలం సంబరాలు వస్తున్నాం సాయంకాలం సంబరాలు వస్తున్నాం ఎనమండి భార్యలండి ఎనమండుగురు భార్యలంటే ఒకే రాజు కుమార్తెలు అంటే మహానుభావులు బెండపూరు సాధువు గారు అంటే ఎత్తైన కొండలో విలుసుకుంటాడు డబ్బున్న నా దేవుడు బాబు ఆ యొక్క మహానుభావుని కొలవాలంటే ఒక కౌంట్లు గాని ఒక రెడ్డిస్ గాని ఒక సౌదరీస్ గాని మహానుభావుని ఎక్కువగా కొలుస్తారండి రూపాయి 5 రూపాయలు 2 రూపాయలు అయితే కొనలేము డబ్బున్న వాడు దేవుడు మహానుభావుడు సువర్ణ గన్నేరు పువ్వులతో తొలగుతుంటారండి తొలగుతుంటారు తల్లి గారి గర్భాన్ని ఏక సక్రంగా కుమారు జన్మించారండి నలుగురు కుమారు జన్మించారు ఆయన ఐదొక్క గర్భాన్ని ఎవరు జగన్మాలు అవునండి సభా మోక్షం కడిగితే మనం సమాధానం చెప్పాలి చెప్పాలండి అంటే నాయన తల్లి గారి గర్భాన్ని అయ్యి ఎప్పుడు పోతాడు తర్వాత నా తల్లి వారి పేరమదేవి అరేలే బాబు కుమారులారా ముందు ముందు కలియుగం పొడదర్చుకున్నా ఎరలేసింది కలియుగంలో నరులు పుడతారు నరులు పుడ్డారండి మిమ్మల్ని దేవాల దేవతల కింద కొలుస్తారు అలాగని కార్తీక శుద్ధ పౌర్ణమి ఏకాదశి నాడు ఏడిగిరిని ఒక వద్దకు పిలిచి పిలిచి గద్దేసి గద్దేసి మహానుభావుల్ని అంటే మహానుభావులు రోజు ఏ టైంకి ఫోన్ చేసేవారు బాబు ఏడెనిమిది ఫోన్ చేసేవాళ్ళమండి ఆయన రోజుని ఈ తల్లి గారు అటువైపు ముగ్గురిని ఈ పక్క ముగ్గురండి ఈ పక్క ముగ్గురిని తల్లి గారు రూములు వస్తుంది కుమారుడు పూజ చేస్తున్నాడు అయ్యాని యాన పెంకటరమణ కూర్చున్నాడు అరే ఈ తల్లేటి ఈ మల్లేంటి ఒకరిని మరిచి ఒకరు ఏల వేరేటి ఆ తల్లి గారి తెరమలేకపోతే ఆరు తమ్ముడు ఆరు అన్నదమ్ముడు మధ్య పోయిందా అది పోయిందా అలాగని కడుపు నిండా భోజనం దేవుడు ఉన్నాడా లేకపోతే దేవుడు లేడా అలాగని మహానుభావుడు యాన పెంకట
వెంకటరావు రాత్రి మిగిలిపోయిన సర్దాను ముట్టు మీద ఉంటే ఒడిదుడుగ్గా భోంచేస్తాడట. ఒక సేత్తో భోంచేస్తే లేడైపోతుందని రెండు సేతులతో భోంచేస్తాడంట. అది మీ కన్నాతల వారి పేరుంది కల్లహన చూసింది. దేవులారకించి జ్ఞాన వెంకటరమణ నా కులంలో పుట్టి నా గోత్రంలో పెరిగి నా గోత్రంలో పెరిగి ఈ రాణి తప్పు చేశావు అలాగే ప్రాంతీయ దేశము పంపించేసిందండి మత్తిపూడు వారికి దత్తమిచ్చింది ఆయన అంటే నాలుగు జాతులుగా పిలబడతారు. ఈ యొక్క మహానుభావులు యాన పెంకటరావుని తెల్ల తెల్లారి గట్ల ఏకో జవున పొట్ట చేత్తో పట్టుకుని వల భుజాన్ని వేసుకుని యాన పెంకటరావు గుడి ముందు నుంచి చాలా మాణిక్యం అంటా వెళ్తుంటారు. ఓ మహానుభావా మాకు ఏట్ల బాగా చిక్కిని అంటే మా ఏటలో సగం సొమ్ముని డిబ్బులు వేస్తాం అలాగని మొక్కుకుని ఈ యొక్క మహానుభావులు ఒంటిసీలు దండం వైనంగా పెట్టుకుంటే వెళ్ళిపోతారు. ఎన్ని చేతులతో నమస్కారం పెడితే మోక్షం లేదండి మోక్షం లేదు. ఆనాడు తల్లిగారు పెట్టిన స్థాపనాకరం వల్ల చక్కగా తల్లిగారి గర్భాన్ని ఐదు గ్రహాలు ఏక సక్రమంగా జన్మించాలి అన్నదమ్ములు ఏక సక్రంగా జన్మలయ్యారు గర్భాన్ని ఎవరు మహానుభావుడు మన భారతదేశంలో గుళ్ళు గోపురాలు పెద్ద పెద్ద శిలా విగ్రహాలు ఉన్నాయి విగ్రహాలు ఉన్నాయండి. ఈ యొక్క మహానుభావుడు వాడపల్లి లెంకరండి గంధమాన అన్నమాట చందరగంటి బొమ్మ. ఈ చందరగంటి బొమ్మ ఆ మహానుభావుడు గోదావరి ఒడ్డుకొచ్చి ఇసుకి దిండిలో ఆగిపోయాడు ఆగిపోయాడు కాబట్టి ఈ యొక్క మహానుభావుడు ఈ వాడపల్లి లెంకరండి తిరుపతి కన్నా వ్యాత్ర ఎక్కువ అయిపోయింది వానసీమ తీర్థం అయ్యింది. ఈ యొక్క వాడపల్లి తీర్థం అంటే మహామోక్షం అనమాట. ఈ యొక్క వాడపల్లి ఏడు శనివారాలు ఏక సక్రంగా వెళ్ళి వెళ్ళి ఎనిమిదో శనివారం అక్కడ ఉండి పూజ చేయించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయి. ఈ యొక్క మహానుభావుడు ఒక జీవిత చరిత్ర ఉన్నాడు. ఏమిటండి ఏడాది ఒకనాడు ఏకాదశి నాడు జన్మలయ్యారు. ఈ యొక్క భగవంతుడు మన శ్రీనివాసుని అవతారం మారిపోవాలి అవతారం మారిపోయి అవతారం ఎత్తాలట. సమయంలోని భగవంతుడు జ్యోతి రూపంలో భూమికి ఆకాశానికి మయంగా తిరుగుతా ఉన్నాడు. ఈ యొక్క భగవంతుడు చూస్తాడు అరే ఏ తల్లి గర్భంలో ప్రవేశిస్తే బాగుంటదని ఈ యొక్క మహానుభావుడు ఆలోచిస్తా ఉన్నాడటండి. కన్నా తల్లి వారి పేరు దేవి మనుషంపల మురిసి కాలమ తీరి మనుషంపల మురిసి ముచ్చులు తీరి కుసులు జారిపోయి కుక్కమలతో నిద్రపోతా ఉన్నదట. నిద్రపోయే సమయంలోని ఈ యొక్క మహానుభావుడు ఎడికొండల వాడు జన్మాలు అవడానికి ఈ తల్లి గారి గర్భంలో ప్రవేశించినట్టయితే ఆరుగురు అన్నాదమ్ములకి తమ్ముడయ్యాలచ్చు. అలాగని ఈ యొక్క మహానుభావుడు జ్యోతి రూపంలోని తల్లి గారి గర్భంలో ఇప్పుడు కొంటున్నాడు గోవింద
పొందడం కన్నా వెలుగుడంటే గర్భిణి గర్భిణయ్యా దీన గర్భిణితో దీని తీసిపోను దీని గర్భిణయ్యేటి అంటున్నారు. ఆ మాట్లాడక జనకన్నా తల్లివారు పేరేమదేవి 12 తమ్మాల లోగుల్లోకి వచ్చి ఆ యొక్క కన్నా తల్లివారు
నడపోతే అదిగో ఏమిల్లి ఆయన ఉన్నాడు ఆయన నడిపిస్తారా సుబ్బారావు గారు అబ్బాయి ఆయన పట్టుకో ఆయన నడిపిస్తాను అండి అది సుబ్బారావు గారు అబ్బాయి అంటే నాయన కడుపులో ఉన్న మన శ్రీనివాసుడు అంటున్నాడు ఎప్పుడైతే మహాతల్లి నాకు అట్టా బాధలు తల్లి పండుగ
కాజాలు కాజాలు తుడిసిరిపాక మొక్కలు తుడిసిరిపాక నాసై గారు మైసిరిపాక మైసిరిపాక మొక్కలు నీకైనా సొత్తలేదు కదా ఏంటి గోరెటికలు గోరెటికలా జాంగిరీలు ఐదు రకాలు వచ్చారు పప్పు కూడా తెచ్చింది ఆంటీగారు ఏం చేస్తారండి ఆవిడ గ్యాప్ వచ్చారు ఆడమ్మండి ఇందమ్మంటారు ఆయన కాపాడాలి కొడుకు వచ్చింది కంటమ్మ అంటారా అమ్మ తాతయ్యారా నువ్వు అన్ని తెచ్చుకున్నావా అన్ని తెచ్చుకున్నావా వస్తువులు తెచ్చుకున్నావా ఏమేమి కావాలమ్మా ఓయ్ ఇంకేం కావాలమ్మా తీసుకుంటుంది అలా అడిగించుకుంటుందా అలా గోరు తీసుకుంటుందా మా అమ్మకి ఏం చేస్తావా అంటే నాయన మహాకళ ఎప్పుడైతే బాధపడుతుందో నాయన బ్రహ్మదేవుడు భార్య వచ్చిన పిల్లకి ఎక్కడ ఉండాలి నువ్వు దిగరా సైతు కాబట్టి రేవుడు తాజా ఉన్న సైతుగా తగునామ తయారయ్యో అయినా కాబట్టి మా అమ్మ రాను అన్నారే
పైన కొడుకు బిడ్డ అమ్మ దగ్గర హాస్పిటల్ ఏమైనా ఉందా అక్కడ ఎందుకు హాస్పిటల్ అయితే చిన్న చిన్న కత్తులు ఉంటాయి కాపాడలేవా అటువంటి పని చేయక తల్లి నాకు అత్త బాధల తల్లి జన్మలైన తర్వాత అంగాదేవి తమ్ముడు గారు 7000 పింగళరాజు జన్మలయ్యాడు. ఎప్పుడైతే జన్మలయ్యాడు అన్నాతలు వారి పెరుమదేవి ఈ యొక్క భగవంతుడు స్నానాలు చేయించడానికి బాబుడు వాళ్ళ సముద్రం కెళ్ళి పన్నీరు తెచ్చింది. పన్నీరు తెచ్చి శ్రీకాయ మాకాయ కన్న నూరి చాకాయ జాపత్రి నలుపు నెట్టి మహానుభావుడు నిమ్మ చెట్ల కింద నీళ్లు కాస్తారు. దెబ్బ చెట్ల కింద దాడి యొక్క మహాతల్లి నలుగు పిండిలు తెచ్చి బాబు వారికి వారింటిలో ఉన్నారు ముంచాల కుంపడి ముందుకు తీసి భగవంతుడికి ఔషధాలు కాస్తున్నారు. పోయింది భగవంతుడికి అలా అవసరం కాస్తున్నారు.
मारे बजारे गासी आवादा दिगरासी हकी से गसुपो हरे हादीना राइड को मारी अस्पाले गासा आवादा दिगरा పగమంతుడికి అలా జోల పాటలు పాడుతా ఉన్నది గోయందా బాబు ఎక్కడ Hey.
Yeah.